ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వితంతు వృద్ధాప్య వికలాంగ పింఛన్లు, అదేవిధంగా కరోనా వైరస్ సందర్భంగా నిరుపేదలైన వైట్ రేషన్ కార్డుదారులకు 1,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని ప్రభుత్వ గ్రామ వాలంటీర్ల ద్వారా సకాలంలో అందజేస్తామని విజయనగరం జిల్లా కొత్త వలస మండలం దేశ పాత్రునిపాలెం సచివాలయం అడ్మిన్ సెక్రటరీ వి కృష్ణారావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సచివాలయం పరిధిలో 30 మంది గ్రామ వాలంటీర్లు ఉన్నారని, అదేవిధంగా 473 మంది లబ్ధిదారులకు పింఛన్లు, 1,147 వైట్ రేషన్ కార్డుదారులకు నగదును అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వాలంటీర్ ద్వారా సక్రమంగా వర్క్ చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విలేజ్ వాలంటీర్లు బంగారు కృష్ణ, సునీత, స్వప్న పాల్గొన్నారు. ఎక్కడ చెప్తుంది తీసుకో? ఈరోజు 4వ తేదీన జిల్లా కొత్త వలస మండలం దేశపత్రికాలను పంచాయతీ గ్రామ సచివాలయం ఒక స్టాఫ్ మేము. నా పేరు స్వప్న, నేను ఇక్కడ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రీగా వర్క్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల, ఈ సచివాలయం వ్యవస్థ వల్ల ప్రజెంట్ ఈ కరోనా కండిషన్లో, ఈ లాక్డౌన్ కండిషన్లో ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు బయటకు రాకుండా వాళ్ళ వద్దకే రేషన్ వెళ్తుంది, అండ్ ఈ ఫైనాన్షియల్ హెల్ప్ ఏదైతే 1,000 రూపీస్ ఉందో అది కూడా వాళ్ళకి వెళ్ళాలి. నెక్స్ట్ ఇక్కడ వాలంటీర్స్ అందరూ చాలా కష్టపడుతున్నారు, అసలు చాలా గ్రేట్. అసలు మన ఆంధ్రప్రదేశ్లో ఈ వాలంటీర్ వ్యవస్థ తేవడం చాలా హెల్ప్ అయ్యింది. ఎప్పుడు ఏది హెల్ప్ అవుద్ది అనేది ఇదే ఒక ఎగ్జాంపుల్. ఎందుకంటే ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఎలా వస్తుందో మనకు తెలియదు. ఫస్ట్లో అందరూ అనుకున్నారు వాలంటీర్స్కి ఎందుకు అది ఇది అని, కానీ ప్రజెంట్ అది ఎంత హెల్ప్ అవుతుంది జనాలకి అర్థమవుతుంది, అందరికీ అర్థమవుతుంది. కార్యక్రమం కూడా చాలా చక్కగా జరుగుతుంది. వాళ్ళకి ఏమైనా అనారోగ్యంగా బాధపడుతున్నా సరే వాలంటీర్ల ద్వారా చాలా పంపిణీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి వాలంటీర్ వ్యవస్థని పెట్టినందుకు చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు వాలంటీర్లే లేకపోతే మన రాష్ట్రం చాలా అల్లకల్లోలమవుతుంది. అలాగే ఈ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఎవరైతే బయట నుండి వస్తున్నారో లేదా వేరే జిల్లాల నుండి వస్తున్నారో కనుక్కోవడం కూడా చాలా ఈజీ అవుతుంది. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు కూడా బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా వాలంటీర్ల ద్వారా 1,000 రూపాయలు కూడా 4వ తేదీ నుండి పంపిణీ చేయమని, వాలంటీర్ ద్వారా పంపిణీ చేయమని చెప్పారు. అదేవిధంగా అదే ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు 4వ తేదీ స్టార్ట్ చేస్తున్నాము. అదేవిధంగా జన్ధన్ ఖాతాల్లో ప్రతి మహిళ ఖాతాకి 500 రూపాయలు జమ చేయబడింది. ఆ జమ చేయబడిన 500 రూపాయలు వాళ్ళ అవసరం మేరకు బ్యాంకు వాళ్ళు ఇచ్చిన తేదీల్లో మాత్రమే వెళ్ళి డ్రా చేసుకోవడానికి అనుమతి ఇచ్చి ఉన్నారు. ఆ అనుమతి ప్రకారం ప్రతి ఒక్కరూ వెళ్ళి బ్యాంకులకి డోర్ డెలివరీ కూడా అవసరమైన మేరకు డోర్ డెలివరీ కూడా చేస్తున్నాం. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలకు కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అదేవిధంగా సామాజిక బాధ్యతగా మన వంతు ప్రకారం చూడమనే ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా నిన్న 4వ తేదీ నుండి ఒక్కొక్క కుటుంబానికి 1,000 రూపాయలు ఇవ్వమని గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పారు. ఆ 1,000 రూపాయలు కూడా ఈరోజు నుంచి వాలంటీర్ల ద్వారా 4,000 రూపాయలు